దీని నుంచి డీసీ కరెంట్ పంపిస్తే ఎంత అంటే డీసీ కరెంట్ పంపించినప్పుడు ఇది మోర్ ఉంది కాబట్టి దీని ఏమంటారు డీసీ మూవింగ్ కాయిల్ అంటారు. డీసీ అంటే ఏంటి? డైరెక్ట్ కరెంట్. ఏసీ అంటే ఏంటి? ఆటోమేటిక్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఆపరేటర్స్ మీకు చూస్తే ఇది ఏమవుతుందంటే వినయ పాలిపాస్ అవుతుంది. ఈ వినయ పాలిపాస్ ద్వారా ఎంట్రీ చేయొచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఎంత బాడీని మీరు మెషర్మెంట్ చేయవచ్చు. ఇప్పుడు మెషర్మెంట్స్ ఇప్పుడు మెషర్మెంట్స్ ఉన్నారా? సో ఇది మెషర్మెంట్స్ నెక్స్ట్ మాత్రం స్కూల్ గేజ్ అవుతుంది. స్కూల్ గేజ్ ద్వారా ఏదైనా వస్తే మీరు థిక్నెస్ ఐడెంటిఫై చేయొచ్చు. థిక్నెస్ అంటే మనం దీని మధ్యలో పెట్టేసి ఇలా మధ్యలో పెట్టేసి ఇలా మధ్యలో ఏదైనా సరే మీరు వస్తువు పెట్టేసి ఇలా తిప్పినప్పుడు ఇక్కడ మీకు రీడింగ్స్ అనిపిస్తుంది. ఈ రీడింగ్స్ని బట్టి మీరు ఎంత మంది ఉన్నారో చెప్పచ్చు. కాబట్టి ఏమంటారంటే స్కూల్ కేజ్ అంటారు. సెకండ్ ఉంటుంది స్కూల్ కేజ్ సెకండ్ ఉంటుంది. ఐడెంటిఫై చేసేటప్పుడు స్కేల్స్ వస్తాం కాబట్టి మెజర్మెంట్ స్కేల్స్ ఇవన్నీ మెజర్మెంట్ స్కేల్స్ అవి స్కేల్స్ మెజర్మెంట్ స్కేల్స్. నెక్స్ట్ మనం ఇక్కడ మీరు చూస్తే ఇది బార్ మ్యాగ్నెట్ అవుతుంది. ఇక బార్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎలా ఉంటుంది బార్ మ్యాగ్నెట్స్ బార్ అంటే ఎలా ఉంటుంది కొడతాం.